వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో యా మార్కెట్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఓపెన్ గ్యాప్ అప్. సో ఎప్పుడైనా సరే ప్రీవియస్ డే కొంచెం ట్రైనింగ్ డే అయిన తర్వాత రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మోస్ట్లీ ఏమవుతుందంటే రివర్సల్ డే కానీ లేదంటే సైడ్ వేస్ డే కానీ అవ్వచ్చు. బట్ స్టిల్ ఈరోజు మండే కదా, మండేస్ కూడా ట్రెండింగ్ డే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో నేను అబ్జర్వ్ చేసింది అయితే అది మండేస్ మ్యాక్సిమమ్ ఎక్కువ ట్రెండింగ్ డే ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, వాయిస్ కొంచెం బాగాలేదు, హెల్త్ అయితే కొంచెం బాగాలేదు, దానికోసం వాయిస్ ఏమన్నా ఇష్యూ అయితే ప్లీజ్ కోఆపరేట్. ఓకే, సో ప్రీవియస్ సెషన్లో నుంచి మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది కాబట్టి ఇది డిమాండ్ జోన్. ఓకే, ఆల్మోస్ట్ ఇక్కడ సెల్లర్స్ కిందకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి పైకి వెళ్దామని ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. సో ఇది డిమాండ్ జోన్, ప్రీవియస్ సెషన్ హై అయితే ఇది. అండ్ ఇఫ్ యూ గో టు డైలీ టైం ఫ్రేమ్, 20 EMA అక్కడ ఉంది, ఈ లెవెల్ దగ్గర ఉంది. సో 20 EMA కూడా ఇంపార్టెంట్ స్లోపింగ్. ఆ తర్వాత ఇది గ్యాప్ బార్డర్. మార్కెట్ ఈరోజు ఏం డే, 2nd August, ఆ తర్వాత 5th August గ్యాప్ ఉంది కదా. సో అది గ్యాప్, అండ్ దెన్ ఇది స్వింగ్ లెవెల్, ఇది స్వింగ్ హై. సో స్వింగ్ హైకి అంత ఇంపార్టెన్స్ ఏమివ్వను, బట్ స్టిల్ స్వింగ్ హై కూడా ఇంపార్టెంటే. ఓకే, సో లెవెల్స్ అయితే ఇవి ఇంపార్టెంట్. ఏంటి ఇంపార్టెంట్? ప్రీవియస్ సెషన్ హై, పైన 20 EMA ఉంది, స్వింగ్ హై ఉంది, గ్యాప్ బార్డర్ ఉంది. ఈ 4 లెవెల్స్ నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. వేరేజ్ నిఫ్టీ, నిఫ్టీగా అయితే ప్రీవియస్ సెషన్ హై ఎక్కడ ఉంది, ఇక్కడ ఇక్కడ ఉంది కదా, ఇది హై అంతే. మార్కెట్ టైం లేక మార్కెట్ క్లోజ్ అయింది అక్కడ. సో ఇది జస్ట్ ద హై. ప్రీవియస్ సెషన్ లో ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ అయింది కాబట్టి డిమాండ్ జోన్. అండ్ సేమ్ మళ్ళీ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుందాము. డైలీ టైం ఫ్రేమ్లో 20 EMA అంత ఇంపార్టెంట్ ఏం కాదు, పైకి స్లోప్ అవుతుంది బట్ స్టిల్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇది గ్యాప్ బార్డర్. యా, ఎందుకంటే 2nd August, 5th August మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా. సో ఈ గ్యాప్ బార్డర్ అనేది కొంచెం రిజెక్షన్ ఏరియా కింద ఉంటుంది. అండ్ ఈవెన్ మార్కెట్ ఈ గ్యాప్ బార్డర్ బ్రేక్ అయినా సరే నెక్స్ట్ ఇంపార్టెంట్ గ్యాప్ బార్డర్ C2, ఎప్పుడు 1st August లో అండ్ 2nd August హై, ఆ రెండు కూడా ఇంపార్టెంటే. ఓకే, సో ఇక్కడ మనకి స్వింగ్ హైస్ ఏం లేవు నిఫ్టీలో, ఇవి ఇంపార్టెంట్. ఎన్ని ఉన్నాయి నిఫ్టీలో? ప్రీవియస్ సెషన్ హై, దానిపైన R1 PO దగ్గర గ్యాప్ బార్డర్ ఉంది, R2 PO దగ్గర గ్యాప్ బార్డర్ ఉంది, దానిపైన గ్యాప్ బార్డర్ ఉంది. సో రాదర్ దెన్ గోయింగ్ లాంగ్, ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు టేక్ షార్ట్ ఎంట్రీస్ ఈరోజు. ఎందుకంటే ప్రైస్ యాక్షన్ బ్యాంక్ నిఫ్టీకి కూడా చాలా రెసిస్టెన్స్ ఉన్నాయి, నిఫ్టీ కూడా రెసిస్టెన్స్ ఉన్నాయి. అండ్ ప్రీవియస్ డే కొంచెం ట్రెండింగ్ అయింది కాబట్టి ఈరోజు CPR అనేది కొంచెం వైడ్గా ఉంటుంది. సో వైడ్గా ఉన్నప్పుడు సైడ్ వేస్ డే, సైడ్ వేస్ ఆపర్చునిటీస్ అయితే ఎక్కువ దొరుకుతాయి. కమింగ్ టు బ్యాంక్ ఎక్స్, ఈరోజు బ్యాంక్ ఎక్స్ ఎక్స్పైరీ ఉంది అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఎనీహో మనం మిడ్ క్యాప్ నిఫ్టీ చేయం కాబట్టి బ్యాంక్ ఎక్స్ కూడా బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో బ్యాంక్ ఎక్స్ కూడా అట్లానే మూవ్ అవుతుంది. ఓకే, ప్రీవియస్ సెషన్ ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ డిమాండ్ జోన్, సేమ్ బ్యాంక్ నిఫ్టీలోనే. అండ్ ఆ తర్వాత ప్రీవియస్ సెషన్ హై ఉంది ఇక్కడ. అండ్ ఇఫ్ యూ గో టు డైలీ టైం ఫ్రేమ్, 20 EMA ఉంది కదా ఇక్కడ. అండ్ ఆ తర్వాత గ్యాప్ బార్డర్ ఉంది. గ్యాప్ బార్డర్ ఎందుకు డిఫరెంట్ కలర్స్ ఇస్తున్నారంటే మనకి లైవ్ మార్కెట్లో అర్థం అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఇలాగ డైలీ టైం ఫ్రేమ్లో జూమ్ చేసి కట్టా చూడం కదా. సో గ్యాప్ బార్డర్ అండ్ దెన్ స్వింగ్ హై ఇక్కడ ఉంది, స్వింగ్కి రెడ్ డాటెడ్ లైన్ ఇస్తాను. ఈవెన్ ఇది కూడా స్వింగ్ హై, ఇది కూడా స్వింగ్ హై, కాకపోతే ఆ బ్రేక్అవుట్ అయిపోయింది కాబట్టి ఇంకా స్వింగ్స్కి ఎటువంటి ఇంపార్టెన్స్ అయితే ఇవ్వను నేను. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ లెవెల్స్ ఫర్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్. సో చూద్దాం ఇక్కడ మార్కెట్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఓపెన్ అవుతుంది కానీ ఇది ఒకవేళ బ్రేక్అవుట్ అయితే ఈ లెవెల్ దగ్గర మనం చూద్దాం రిజెక్షన్ ఏరియా, రిజెక్షన్ తీసుకుంటుందో లేదంటే
బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ ఈరోజు కూడా ట్రెండింగ్ డే ఇస్తుందో చూద్దాం. ఓకే, ఎనీహౌ మార్కెట్ ఈజ్ సుప్రీం. మనకి ఈరోజు వైడ్ సిపిఆర్ ఉంది కదా, సైడ్ వేస్ డే ఉండాలి లేదంటే రివర్సల్ డే ఉండాలని ఉండాలని కట్టి ఏమి ఉండదు. మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో దాని ప్రకారం మనమే మార్చుకోవాలి. ఓకే, సో మార్కెట్ ఈజ్ ద సుప్రీం, మన మార్కెట్తో ఏం ఫైట్ చేయము. టైమ్ 9:49 అయింది, చూద్దాము మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత. సో ఫస్ట్ బార్ ఇక్కడ కొంచెం బేరిష్నెస్ అయితే చూపించింది కదా, అండ్ ఇక్కడ కూడా డేలోనే బ్రేక్అవుట్ చేసింది. బ్యాంకెక్స్ 57,900 కాల్ ఆప్షన్, 30 క్వాంటిటీస్, 120 దగ్గర సెల్ చేశాను. సో ఇంకా స్మాల్ తీసుకున్నాను, తర్వాత యాడ్ చేస్తాను మళ్ళీ. సో 30 క్వాంటిటీస్, 120 రిస్క్ అయితే 2,500 పెట్టుకుంటాను. సో 83 పాయింట్స్ పెట్టుకోవచ్చు నేను, 122.40 ప్లస్ 80 అంటే 205 అయితే పెట్టుకుంటాను స్టాప్ లాస్. ఓకే, తర్వాత యాడ్ చేస్తాను మళ్ళీ, నా సైడ్ మోయిన తర్వాత యాడ్ చేస్తాను. ప్రెజెంట్ అయితే 210, 205 అలా పెట్టుకుంటాను. ఇక 300 ప్రాఫిట్గా అయితే వచ్చింది. సో స్టాప్ లాస్ ఈ క్యాండిల్ పైన పెట్టుకుంటాను, సెకండ్ క్యాండిల్ పైన కానీ ఫస్ట్ క్యాండిల్ పైన. ఇక్కడ చెప్పాను కదా స్వింగ్ హై ఉంది కదా అని చెప్పి, స్వింగ్ హై కూడా ఇంపార్టెంటే. సో సెకండ్ క్యాండిల్ హై పైన కానీ ఫస్ట్ క్యాండిల్ హై పైన కానీ హిట్ అయితే క్లోజ్ చేద్దాము. మాక్సిమం ఫస్ట్ క్యాండిల్ హై దగ్గర 20 MA ఉంది, స్వింగ్ హై కూడా ఉంది, ఇంపార్టెంట్ లెవెల్స్ అవి. సో అందుకే అక్కడ రెడ్ క్యాండిల్లో వచ్చింది కదా అని ఎంట్రీ తీసుకున్నాము, కాకపోతే వెయిట్ చేసాము ఇంకా. అంటే ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్అవుట్ అవుద్దామని వెయిట్ చేసాం, కానీ చిన్న విక్ అయితే ఆల్మోస్ట్ లో వరకు వచ్చింది, బ్రేక్అవుట్ చేసింది కాబట్టి అంబిషన్ ఎంట్రీ తీసుకున్నాను ఇక్కడ. సో స్టాప్ లాస్ దీనిపైన డే హై పైన పెట్టుకుంటాను. ప్రెజెంట్ అయితే 200 ప్రాఫిట్ అలా ట్రేడ్ అవుతుంది, రిస్క్ అయితే 2,500. మనకి మ్యాక్సిమం ఎంత వస్తుంది, 13 x 122 అంటే ఎంత వస్తుంది, ఒక 3,500 వస్తుంది అంతే. తర్వాత యాడ్ చేస్తాను, లైక్ ఇది 80 కానీ లేదంటే 70 కానీ వచ్చింది అనుకోండి అప్పుడు యాడ్ చేస్తాను. ప్రెజెంట్ అయితే ఇంకా యాడ్ చేయట్లేదు, ఓన్లీ 30 క్వాంటిటీస్ ఉంది. అంటే రిస్క్ 2,500 చేసినప్పుడు 3,500 కోసం వెయిట్ చేయడం కరెక్ట్ కాదు, మినిమం 5,000 ప్రాఫిట్ అయినా రావాలి. సో ఇంకొక 2 లాట్స్ యాడ్ చేస్తాను, ఏమన్నా 80 కానీ 70 కానీ వచ్చినప్పుడు, 70కి వచ్చినప్పుడు యాడ్ చేస్తానులేండి. ఓకే, సో 100కి వచ్చింది ఇది, బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుంది, ఇంకా డేలోనే అయితే బ్రేక్అవుట్ చేసింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ ఏంటి, సిపిఆర్కి. ఒకవేళ మనం ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం కదా, స్టాప్ లాస్ పైన పెట్టుకున్నా 150 పాయింట్స్, సో టార్గెట్ 300 పెట్టుకోవాలి. సో 300 ఆల్మోస్ట్ సెంట్రల్ పీరియడ్ దగ్గరకు వస్తుంది కాబట్టి టార్గెట్ ఇది, సెంట్రల్ పీరియడ్ హిట్ అయితే టార్గెట్ తీసుకుందాము, లేదంటే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుని ఏదో చేద్దాం. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము, యాక్చువల్గా ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు, ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు, బట్ చిన్న కన్ఫర్మేషన్ కోసం అయితే వెయిట్ చేశాను నేను. ఓకే, సో సెంట్రల్ పీరియడ్ దగ్గర టార్గెట్ తీసుకుంటాను, టార్గెట్ హిట్ అయితే అప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుందాం లేకపోతే ఏంటనో చూద్దాం. 90కి వచ్చింది ఫస్ట్ టార్గెట్, 90 ఇచ్చాం కదా స్కాల్పర్స్కి. సో స్కాల్పర్స్ ఎవరైనా తీసుకుంటా అంటే 90 దగ్గర తీసుకోవచ్చు. నేను ఇంకా యాడ్ చేస్తాను పొజిషన్స్ అయితే, ఇంకొక 30 క్వాంటిటీ యాడ్ చేస్తాను 70 దగ్గరికి వస్తే. ప్రెజెంట్ అయితే 94 అలా ట్రేడ్ అవుతుంది అండ్ 700 ప్రాఫిట్లో ఉంది. ఓకే గైస్, అగ్రెసివ్గా మూవ్ అవుతుంది ఇక్కడ నిఫ్టీ, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 20 MA సపోర్ట్ ఉంది. సో రిస్క్ అనేది ఈ పైన పెట్టుకున్నాం కదా, సో స్టాప్ లాస్ హిట్ అయితే తీసుకుందాము డే హై హిట్ అయితే. బట్ స్టిల్ డే హై హిట్ అయినా సరే నాకు అంతగా ఐ మీన్ లాంగ్ వెళ్ళడానికి బయాస్ అయితే ఏం చూపించదు. ఇదంతా కూడా ఇంకా మార్కెట్ బేరిష్నెస్, డే హై బ్రేక్అవుట్ అయినా మనకి స్వింగ్ హై ఉంది, 20 MA ఉంది, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టేక్ లాంగ్, అండ్ సిపిఆర్ కూడా ఈరోజు వైడ్గా ఉంది నిఫ్టీలో. సో వెయిట్ చేస్తాను. ఓకే, 2,500 రిస్క్ కదా, సో ఇంకా పొజిషన్స్ అనేది యాడ్ చేసుకోలేదు, యాడ్ చేసుకుంటాను తర్వాత. ఓకే గైస్, ఏం చేస్తానంటే 122 దగ్గర పెట్టుకున్నాను స్టాప్ లాస్, 122 హిట్ అయితే ఐ మీన్ ఇది క్లోజ్ చేసి మళ్ళీ 130, 140 వరకు వస్తుంది కదా అప్పుడు యాడ్ చేస్తాను మళ్ళీ. ఓకే, అంటే ఫస్ట్ క్యాండిల్ హై దగ్గరకు వచ్చినప్పుడు లేదంటే 20 MA దగ్గరకు వచ్చినప్పుడు యాడ్ చేస్తాను. ప్రెజెంట్ అయితే అప్డేట్ చేసుకున్నాను, స్టాప్ లాస్ 122 దగ్గర క్లోజ్ అయిపోద్ది ట్రేడ్, ఎందుకంటే మనకి స్టాప్ లాస్ రిస్క్ ఫ్రీ వస్తుంది కదా, సో దానికోసం స్టాప్ లాస్ అనేది అప్డేట్ చేసుకున్నాను. సో చూద్దాం ఏమవుతుంది, ఇది 122 వస్తే క్లోజ్ చేస్తాను ఈ ట్రేడ్ని, అంటే మళ్ళీ తీసుకుంటాను 135 కానీ లేదంటే 140 వచ్చినప్పుడు కానీ తీసుకుంటాను. యా 117 వచ్చింది, ఓకే క్లోజ్ అయింది కదా. నెక్స్ట్ మళ్ళీ ఒక 135 కానీ 140 కానీ వస్తే తీసుకుంటాను.
లేదంటే డే హై దగ్గరకు వచ్చింది అనుకోండి స్పాట్ షాట్ ప్రకారం అప్పుడు తీసుకుంటాను. సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉన్నా సరే ఇది బయ్యర్స్ క్యాండిల్ కాదు, ఇది సెల్లర్స్ క్యాండిల్. ఓకే, ఎందుకంటే విక్స్ అనేది పైన నుంచి అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ కూడా సెల్లర్స్ ఆపుతున్నారు. సో నెక్స్ట్ బార్ రెడ్ బార్ అయితే అప్పుడు కొంచెం హై ప్రాబిలిటీ మార్కెట్ కిందకి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు అయితే ఇంకా కాస్ట్ కాస్ట్ దగ్గర ఉంది, 130 కానీ 135 కానీ వస్తే తీసుకుందామని చెప్పి చూస్తున్నాను. ఓకే, ఆపర్చునిటీ అయితే దొరకలేదు, ఇక్కడ నుంచి రెడ్ బార్ అయితే వస్తుంది. సో మళ్ళీ 45 క్వాంటిటీస్ అయితే సెల్ చేశాను. ఈసారి స్టాప్ లాస్ నేను 205 పెట్టుకోవడానికి ఉండదు, ఎందుకంటే రిస్క్ 2500 కాబట్టి 2500/45 ఒక 55 పాయింట్స్ పెట్టుకోవాలి. 55 ప్లస్ ఒక 100 అనుకున్న 155 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఓకే, స్టాప్ లాస్ 155. ఓకే ఫైన్, ఇందాక మనకి 3600 వస్తుంది ప్రాఫిట్ ఒకవేళ జీరోకి వెళ్తే, కానీ ఇప్పుడు 45 x 100 యావరేజ్ అయింది కాబట్టి 4500 వస్తుంది, అంటే 1000 ఇంకా యాడ్ అయింది. బ్యాంక్ నిఫ్టీకి నుంచి ఈ డేలో బ్రేక్అవుట్ చేయాలి, అప్పుడు మనకి ఇంకా హై ప్రాబిలిటీ. వేరేజ్ నిఫ్టీ ఇక్కడ ఫోర్త్ క్యాండిల్ ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, ఇది కూడా లో బ్రేక్అవుట్ చేసి ప్రీవియస్ హై బ్రేక్అవుట్ చేస్తే మార్కెట్ కిందకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో స్కాల్పర్స్ మీకు 90 ఇచ్చాను కదా ఫస్ట్ టార్గెట్, 90 హిట్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే గైస్, 90 హిట్ అయింది, స్కాల్పర్స్ ఎవరైనా ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఓకే గైస్, నెక్స్ట్ అప్డేట్ ఇది మైనస్కి వెళ్తుంది, ఎందుకంటే ఇక్కడ నిఫ్టీ థర్డ్ క్యాండిల్ నుంచి కూడా సపోర్ట్ తీసుకుంటుంది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది. సో ఈసారి థర్డ్ క్యాండిల్ ఐ మీన్ ఫోర్త్ క్యాండిల్ హై బ్రేక్అవుట్ అయితే ఎగ్జిట్ అవుతాము, మన స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ స్టాప్ లాస్ అయితే 155 to 160 పెట్టుకున్నాను, ఈ మధ్యలో ట్రిగ్గర్ అయితే స్క్వేర్ ఆఫ్ చేద్దాము. నిఫ్టీ కూడా ఈ టైంకి అప్పుడు డే హై బ్రేక్అవుట్ అయిపోతుంది, బట్ స్టిల్ డే హై బ్రేక్అవుట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో లాంగ్ అని చెప్పి చెప్పాను కదా, ఎందుకంటే మనకి R1P అవుట్ ఉంది, గ్యాప్ బోర్డర్ కూడా ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఇక 20 MA మనకి క్యాండిల్ టు క్యాండిల్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 20 MA ఇక్కడికి వచ్చింది. ఓకే, సో చూద్దాం ఇక్కడ నుంచి 20 MA ఉన్న డైలీ టైం ఫ్రేమ్ అయితే ఇక్కడ ఉంది, 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అయితే ఇక్కడ ఉంది. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ సపోర్ట్ ఇస్తే మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది, డైలీ టైం ఫ్రేమ్ రెసిస్టెన్స్ ఇస్తే మార్కెట్ బేరిష్నెస్. ప్రెజెంట్ అయితే మనకి 500/80లో ఉంది. సో అప్డేట్ చేస్తాను అయిపోయిన తర్వాత. సో ప్రీవియస్ క్యాండిల్ హైన అయితే బ్రేక్అవుట్ చేసింది క్యాండిల్, ఈ ప్రజెంట్ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో, బయర్స్ వస్తే అప్పుడు మన స్టాప్ లాస్ అనేది ట్రిగర్ అవుతుంది. సో 110/130 అలా ట్రేడ్ అవుతుంది నిఫ్టీ. యా నిఫ్టీ అయితే నెక్స్ట్ ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయినా డే హై రెసిస్టెన్స్ ఉంటుంది, డే హై నుంచి రిజెక్షన్ వస్తే మార్కెట్ కిందకు వస్తుంది, లేదు డే హై బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ వచ్చి R1P out ఇంపార్టెంట్. ఓకే, సో మీరు ఎర్లీగా 122 దగ్గర అలా తీసుకోమని చెప్పాను కదా, అక్కడ ఎవరైనా తీసుకొని ఉంటే 120 దగ్గర మెయిన్ స్టాప్ లాస్ గ్రూప్లో అప్డేట్ చేశాను కదా, సో ఆ స్టాప్ లాస్ కోసమే వెయిట్ చేయచ్చు, పర్వాలేదు. సో నేనంటే ఇక్కడ కాస్ట్ కాస్ట్ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ 100 దగ్గర తీసుకున్నాను, దానివల్ల స్టాప్ లాస్ టైట్ పెట్టుకోవాల్సి వచ్చింది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అది ఎంత హై ప్రాబిలిటీ ట్రేడ్ అన్నా సరే మీరు రిస్క్ 2500 మించి ఎప్పుడూ కూడా ఉండకూడదు. ఓకే, సో మీరు అడగవచ్చు నన్ను, ఆల్మోస్ట్ 120 దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యి 100 దగ్గర తీసుకున్నాను కదా, మెయిన్ స్టాప్ లాస్ కోసం ఉంటే మనకి ఛాన్సెస్ ఉంటాయి కదా మెయిన్ స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పి, కానీ ఐ వెరీ మచ్ ఫోకస్డ్ ఆన్ ఓన్లీ రిస్క్ అంతే, నేను ఎంత పోగొట్టుకుంటానో దాని మీదే ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తాను. సో ప్రెజెంట్ అయితే ఇది కాస్ట్ కాస్ట్కి అయితే వచ్చింది, మీ అయితే 20 పాయింట్స్ ప్రాఫిట్లో ఉంది, ఎందుకంటే 120లో ఇచ్చాను కాబట్టి. ఆ డే హై రెసిస్టెన్స్ ఉందని చెప్పాను కదా నిఫ్టీ, ఇక్కడ నుంచి అయినా రిజెక్షన్ జరిగితే పర్వాలేదు, డే హై బ్రేక్అవుట్ అయితే బ్రేక్అవుట్ అయినా సరే ఫేక్ బ్రేక్అవుట్ వస్తుంది అనుకుంటున్నాను ఈరోజు ఎందుకో ఎస్పెషల్లీ, ఎందుకంటే సిపిఆర్ చాలా వైడ్గా ఉంది ఈరోజు నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ అయితే ఎనీహో ఫస్ట్ క్యాండిల్ నుంచి కూడా సెల్లర్స్ ఉన్నారు, క్యాండిల్ కలర్ అక్కడక్కడ గ్రీన్ కనిపించినా సరే సెల్లర్స్ అయితే ఉన్నారు. బట్ నా స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత వెళ్తుందా టార్గెట్కి, లేదంటే దానికి ముందు వెళ్తుందా అన్నది చూడాలి. ప్రెజెంట్ అయితే 100 యావరేజ్ 99 దగ్గర అయింది అనుకుంటాం అంది, అందుకే 200 అలా లాస్లో ఉంది. సో చూద్దాము, 155 ఈజ్ ద స్టాప్ లాస్, 155 హిట్ అయితే ఎగ్జిట్ అవుతాను.
సో 80కి వచ్చింది ఇందాక. 80 కానీ 70 కానీ వస్తే యాడ్ చేస్తానని చెప్పాను కదా, ఇప్పుడైతే యాడ్ చేయడం కొంచెం రిస్కీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇందాక మన ఎంట్రీ ప్రైస్ అయితే 122 దగ్గర ఉంది, కానీ సెకండ్ టైం అయితే మనకి 98 యావరేజ్ అయిపోయింది కాబట్టి. సో అందుకు 80కి వచ్చినా 70కి వచ్చినా యాడ్ చేద్దామా వద్దని చెప్పి చూస్తున్నాను. లేదంటే 50కి వచ్చినప్పుడు ఒక లాట్ యాడ్ చేస్తాను, ఇంకంతే. దాని తర్వాత ఇంకేమి ప్రెజెంట్ అయితే ఇంక యాడ్ చేయను. ఓకే, సో స్టాప్ లాస్ టార్గెట్ చూద్దాం. 20 MA ఇక్కడ కూడా ప్రొడక్ట్ చేస్తుంది, అండ్ నిఫ్టీ కూడా డే హైన్ బ్రేక్అవుట్ చేయడానికి వెళ్తుంది. మరి ప్రెజెంట్ మనకి ప్రాఫిట్ అయితే ఇది 500 రూపీస్ ట్రేడ్ అవుతుంది, 90కి వచ్చింది కదా. ఓకే గైస్, 1300 ప్రాఫిట్ ఉంది. సో ఈ ట్రేడ్ అయితే మనకి 1500 ప్రాఫిట్ వరకు వచ్చింది, 70కి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుంది, ఆల్మోస్ట్ అక్కడ నుంచి డే లోస్ అయితే బ్రేక్అవుట్ చేస్తుంది. కాకపోతే 20 MA సపోర్ట్ కూడా ఉంది, ఇంకా ఇది కూడా బ్రేక్అవుట్ చేస్తే అప్పుడు సెంట్రల్ పీరియడ్ దగ్గరకు వస్తుంది. సెంట్రల్ పీరియడ్ రాగానే ఇమీడియట్గా స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోవడమో లేదంటే క్లోజ్ చేయడమో చేస్తాను. ఎందుకంటే ట్రెండ్ అనేది ఎలా ఉంది, ట్రెండ్ బుల్లిష్గా ఉంది కదా. ఈరోజు సిపిఆర్ అనేది అసెండింగ్ సిపిఆర్ ఉంది, సో ట్రెండ్ బుల్లిష్గా ఉన్నట్టు సిపిఆర్ అనేది సపోర్ట్ ఇస్తుంది. అంటే సిపిఆర్ఏ కాదు, ఒక్కొక్కసారి 20 MA కూడా సపోర్ట్ ఇవ్వచ్చు, ప్రీవియస్ డే హై కూడా సపోర్ట్ ఇవ్వచ్చు, ఏ జోన్ అన్నా సపోర్ట్ ఇవ్వచ్చు. ఈరోజు అయితే ప్రీవియస్ డే హైని బ్రేక్అవుట్ చేసింది, పర్వాలేదు. అంటే నెక్స్ట్ 20 MA కానీ సిపిఆర్ కానీ సపోర్ట్ ఇస్తుంది. సో చూద్దాము సిపిఆర్ సపోర్ట్ ఇస్తుందా, 20 MA సపోర్ట్ ఇచ్చి పైకి వెళ్తుందో చూద్దాము. ప్రజెంట్ అయితే ఇది 1200 అలా ట్రేడ్ అవుతుంది. సో లో అయితే ఇది 60 వరకు కూడా వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ డెప్త్ చూసుకుంటే 60.60 వరకు లో అయితే వచ్చింది. నెక్స్ట్ అప్డేట్ 2000 ప్రాఫిట్ వచ్చింది. సో ఇది 50 వరకు వెళ్ళింది లో అనుకుంటా, 51.75. బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ దగ్గరికి వస్తుంది, ఒకవేళ ఇక్కడ ఆల్మోస్ట్ సెంట్రల్ పీరియడ్ దగ్గరికి వస్తే అప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను. బట్ నిఫ్టీ హై ఎక్కడ ఉంది ఇప్పుడు, ప్రీవియస్ డే హై సపోర్ట్ దగ్గర ఉంది. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది, ప్రీవియస్ డే హై సపోర్ట్, 20 MA సపోర్ట్ ఇంపార్టెంట్. సో అక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ అయితే బౌన్స్ అవ్వచ్చు. ఇది 50 లో కనుక బ్రేక్ డౌన్ అయితే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను, లైక్ కాస్ట్ కాస్ట్ పెట్టుకోవడమో లేదంటే రిస్క్ తగ్గించుకోవడమో చేస్తాను 50 లోకి కిందకి వస్తే. ఎందుకంటే ఇప్పుడు నిఫ్టీ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉంది. అఫ్ కోర్స్ ఇట్ ఇస్ నాట్ ద సిపిఆర్ సపోర్ట్, బట్ ఇంపార్టెంట్ సపోర్ట్. ప్రీవియస్ డే హై వై సిపిఆర్ వైడ్గా ఉన్న ప్రీవియస్ డే హై అండ్ ఆర్ఎన్ ప్యూట్ రెండు కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తాయి. సో 2000 ప్రాఫిట్ అయితే వచ్చింది, 2100. 50 కన్నా తక్కువ అయితే వచ్చింది. సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోవచ్చు. ఒక పని చేస్తాను, లేదంటే 1200 రిస్క్ వచ్చేలా పెట్టుకుంటాను, 1250 రిస్క్ వచ్చేలా పెట్టుకుంటాను. సో 1250 డివైడెడ్ బై 45 అంటే ఒక 27 పాయింట్స్ పెట్టుకోవాలి. సో 27 పాయింట్స్ అంటే 98 దగ్గర యావరేజ్ అయింది కదా, 125 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఇనీషియల్గా 155 పెట్టుకున్నాను కదా, ఇప్పుడు 130 to 125 మధ్యలో పెట్టుకుంటాను స్టాప్ లాస్. సో అది హిట్ అయితే నాకు 1250 లాస్ వస్తుంది, అండ్ ఈ రోజుని క్లోజ్ చేద్దాం ఇంకా. ఓకే, డన్ ఫర్ ది డే. ఆఫ్టర్ దిస్ ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ఎనీ ఆపర్చునిటీస్. లేదు మీ ఆల్రెడీ ప్రాఫిట్ తీసుకుంటాము, ఇప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉంది కదా అనుకుంటే మీ ఇష్టం, అది తీసుకుంటే తీసుకోవచ్చు. సో చెప్పాను కదా ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తాను. ఎగ్జాక్ట్గా అక్కడ గ్రీన్ క్యాండిల్గా కూడా ఫామ్ అయింది. సో నేను ఏం చేస్తానంటే ఒక దాంట్లో ఎగ్జిట్ అయిపోతున్నాను, ఒక అకౌంట్లో ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయాను. సో ఇది హోల్డ్ చేస్తాను, మా అయితే 1200 లాస్ వస్తుంది. అందులో ఎలాగ 4000 ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 4000 మైనస్ 1200 మనం గ్రీన్లోనే ఉంటాము. సో చూద్దాం, అంటే సిపిఆర్ ఇంకా టచ్ అవ్వలేదు, బట్ స్టిల్ నిఫ్టీ లెవెల్ దగ్గర నుంచి రివర్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అవ్వచ్చు. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పుడే మనకి హై ప్రాబిలిటీ. ప్రజెంట్ ఇది 2000 ప్రాఫిట్ అలా ట్రేడ్ అవుతుంది. యా సో ఇందాక 50 వచ్చిన తర్వాత యాడ్ చేస్తానని చెప్పాను కదా. సో ఇక్కడ కొంచెం ప్రైస్ యాక్షన్ ఇక్కడ మళ్ళీ రెడ్ బార్ ఫామ్ అవుతుంది, ఇక్కడ సెల్లర్స్ స్ట్రెంగ్త్ చూపిస్తుంది. సో అందుకు ఈవెన్ ఇక్కడ ప్రీవియస్ సెషన్ హై సపోర్ట్ ఉన్నా సరే యాడ్ చేశాను. సో టోటల్ 75 క్వాంటిటీస్ అయ్యాయి, 2500 ప్రాఫిట్ వచ్చింది. సో రిస్క్ మళ్ళీ 1200 పెట్టుకోలేదు నేను ఇప్పుడు, ఎందుకంటే క్వాంటిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మళ్ళీ స్టాప్ లాస్ టైట్ అయిపోద్ది. 1250 పెట్టుకుని ఈజీగా హిట్ అయిపోద్ది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే 45 దగ్గరకు వచ్చినప్పుడు 2500 ఉంది కదా, ఓకే ఓవరాల్ ప్లస్ 45, ఓకే 110 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 75 క్వాంటిటీస్ 110 పెట్టుకుంటాను, ఒకవేళ ఫెయిల్ అయితే 2500 పోతుంది. 110 అంటే 112 నుంచి 110 పెట్టుకుంటాను మధ్యలో. ఓకే సో 2500 ప్రాఫిట్ అయితే అయిపోయింది. అండ్
ఇప్పుడైతే నేనైతే సేఫ్గానే ఉన్నట్టు, ఎందుకంటే ఒకవేళ ఇది ఫెయిల్ అయినా సరే 2500 పోద్ది, ఇందులో ఆల్రెడీ క్లోజ్ చేస్తాను నేను. సో ఇక్కడ 140 అలాగ ఇందాక పైకి వచ్చినప్పుడు మళ్ళీ సెల్ చేసి ఆ తర్వాత క్లోజ్ చేస్తాను ఇది. ఇప్పుడైతే 4000 ప్రాఫిట్ వచ్చిందో, ఇంకొక 1000 రూపీస్ కోసం కూడా వెయిట్ చేయొచ్చు. బట్ స్టిల్ ఎందుకంటే ఇక్కడ నిఫ్టీ ఇక్కడ ప్రీవియస్ సెషన్ హై సపోర్ట్ ఉంది కదా, దానికోసం అని చెప్పి ఇంకా క్లోజ్ చేస్తాను. ప్రజెంట్ అదైతే 4000 ప్రాఫిట్లో ఉంది కదా. సో ఇది ఒకవేళ ఫెయిల్ అయినా సరే అది కవర్ చేస్తారు, 1500 గెయిన్లో ఉంటాము. అలాగని చెప్పి మీరు మళ్ళీ యాడ్ చే ఐ మీన్ మీరు క్లోజ్ చేయలేదు కాబట్టి, జస్ట్ సింపుల్ టెక్నిక్ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ ట్రేడర్స్ ఎవరైనా ఉంటే మీరు రిస్క్ ఎంత పెట్టుకున్నారో దానికి డబల్ మినిమం వెయిట్ చేయండి. ఓకే, రిమైనింగ్ పీపుల్ స్కాల్పింగ్ చేసుకుంటాను ఈరోజు పర్వాలేదు అనుకున్న వాళ్ళు అది మీ ఇష్టము, తీసుకుంటే తీసుకోవచ్చు ప్రాఫిట్, లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ట్రైలింగ్ స్టాప్ లాస్ 122 దగ్గర తీసుకోమన్నాను కాబట్టి 120 హిట్ అయితే ప్రాఫిట్ రాదు లాస్ రాదు. ఇప్పుడు నాకైతే 110 పెట్టుకున్న స్టాప్ లాస్ 2500 లాస్ వస్తుంది, ఎందుకంటే పొజిషన్స్ యాడ్ చేశాను కదా, పిరామిడింగ్ అంటారు దాన్ని. సో సిపిఆర్ దగ్గరికి వచ్చింది ఇప్పుడు, నిఫ్టీ అయితే ఇంకా ఇక్కడే ఉంది సపోర్ట్ దగ్గర ఉంది. సో డే హై బ్రేక్అవుట్ అయితే నా స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో ప్రెజెంట్ అయితే 3000 ప్రాఫిట్ అయితే వచ్చింది, ఇది 41 40 అలా ట్రేడ్ అవుతుంది. 3500 ప్రాఫిట్ వస్తే అప్పుడు మళ్ళీ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోవడం లాంటివి ఏమైనా చేస్తాను, అంటే ఇప్పుడు 45 దగ్గర పెట్టుకుంటాను స్టాప్ లాస్ అప్పుడు, ఒకవేళ 3500 ప్రాఫిట్ వస్తే. లేదు ఇక్కడ సిపిఆర్ దగ్గరికి వస్తే క్లోజ్ చేయడం లాంటివి చేస్తాను. ఓకే, సో ప్రెజెంట్ అయితే మనకి ఓవరాల్ 3100, ఇంకొక 500 ఉంది, 3500 వస్తే క్లోజ్ చేస్తాను, క్లోజ్ చేయను స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను. ఓకే గైస్, ఆల్మోస్ట్ 3400 3500 దగ్గరగా వస్తుంది. సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను, స్టాప్ లాస్ 50 పెట్టుకున్నాను, అది హిట్ అయితే క్లోజ్ చేస్తాను. యా 3500 కూడా హిట్ అయిపోయింది, అండ్ ఇది కూడా మనకి 1:2కి దగ్గరగా వస్తుంది. సో ప్రాబ్లం అయితే ఏం లేదు, ఇంకొక 10 పాయింట్స్, 45 కానీ లేదంటే 50 కానీ వస్తున్నాయి, లేదంటే 2500 ప్రాఫిట్ వస్తుంది కదా అప్పుడు క్లోజ్ చేస్తాను అనమాట. ఓకే, సో 30 రూపీస్కి వచ్చింది. మీకు టార్గెట్ అయితే 20 ఇచ్చాను సెకండ్ టార్గెట్, సో 20 హిట్ అయిపోతే మనకి 1:2 కూడా వచ్చేస్తుంది ఇక్కడ ఆల్మోస్ట్. అండ్ ఫస్ట్ క్యాండిల్ ఎంట్రీ ఎందుకు తీసుకున్నామంటే రెడ్ క్యాండిల్ అని చెప్పి ఏమి ఎంట్రీ తీసుకోలేదు. సో అందరూ కూడా ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయితే షార్ట్ ఎంట్రీ తీసుకోవడము, ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అయితే లాంగ్ ఎంట్రీ ఇలాంటివి చేస్తుంటారు. లొకేషన్ కూడా ఇంపార్టెంటే, మనం ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం అది కూడా ఇంపార్టెంటే. సో ఎందుకు ఎంట్రీ తీసుకున్నాం ఫస్ట్ క్యాండిల్ అంటే ఇక్కడ 20 EMA రెసిస్టెన్స్ ఉంది, ట్రెండ్ అలా చూపిస్తుంది, ట్రెండ్ బుల్లిష్గా ఉన్నా సరే ఇక్కడ 20 EMA ఉంది, అండ్ దెన్ స్వింగ్ హై ఉంది, ఇవన్నీ రెసిస్టెన్స్ ఉన్నాయి కదా. సో మార్కెట్ ప్రీవియస్ డే ట్రెండింగ్ డే కాబట్టి తర్వాత రోజు పాజ్ జరగవచ్చు, సో అందుకని చెప్పి ఎంట్రీ తీసుకున్నాము. అండ్ నిఫ్టీ కూడా సేమ్ ప్యాటర్న్ చూపిస్తుంది, నిఫ్టీ కూడా అలాంటప్పుడు సేమ్ ప్యాటర్న్ చూపిస్తే హై ప్రాబిలిటీ సెటప్. ఓకే, సో 3000 మనకి ఇంకొక 10 పాయింట్స్ పోతాయి, 750 పోయినా 2600 కానీ 2500 కానీ ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మనం సేఫ్గానే ఉన్నాము. సారీ గైస్, కొంచెం హెల్త్ అయితే బాగాలేదు, దానివల్ల కొంచెం యాక్టివ్గా చెప్పలేకపోతున్నాను సెషన్ అనేది. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు పింగ్ చేయండి వాట్సాప్లో, నేను మెసేజ్ చేస్తాను. లేదు ఈలోపు ఉన్నా సరే పర్వాలేదు, నేను మైక్ ఆన్ చేస్తాను, ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. అండ్ ఓకే గైస్, నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 4000కి వచ్చింది, ఇది 25 దగ్గరికి ట్రేడ్ అవుతుంది. సో మీకు 20 ఇచ్చాను కదా టార్గెట్, సో సెకండ్ టార్గెట్ 120 దగ్గర తీసుకొని 20 అంటే ఆల్మోస్ట్ 100 పాయింట్స్ వచ్చినట్టే. సో కావాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు, 20 వస్తే 22 వరకు వెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీ నైతే 1:2 సిపిఆర్ దగ్గరికి వచ్చిన తర్వాత క్లోజ్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే ప్రీవియస్ డే హై అయితే బ్రేక్అవుట్ చేసి నెక్స్ట్ టార్గెట్ అయితే నిఫ్టీ సిపిఆర్ కానీ లేదంటే బ్యాంక్ నిఫ్టీ సెంట్రల్ ప్యూట్ కానీ. సో చూద్దాం ఏమవుతుంది. సో ఇంపార్టెంట్ సిపిఆర్ సపోర్ట్ ఉంది, ఈ ఇక్కడ కన్సోలేషన్ జరిగింది కదా, ఈ లెవెల్ బ్రేక్ కూడా బ్రేక్అవుట్ అవుతుంది. ఈ క్యాండిల్ కనుక ఈ హై బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఎగ్జిట్ అవుతాను నేను. ఆల్మోస్ట్ ప్రెజెంట్ ప్రాఫిట్ అయితే 3500 అలా ట్రేడ్ అవుతుంది, 4000 వరకు వెళ్ళింది, లేదంటే 3000కి వచ్చాక ఎగ్జిట్ అయిపోతాను. సో ఇక్కడ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్, సిపిఆర్ వైడ్ సిపిఆర్ అప్పుడు సిపిఆర్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో చూద్దాం ఏమైతే. ఇక్కడ కన్సోలిడేషన్ ఆల్మోస్ట్ 4 క్యాండిల్స్ అయ్యాయి ఈ ప్లేస్ దగ్గర. ఈ క్యాండిల్ కనుక బ్రేక్అవుట్ అయితే యా బ్రేక్అవుట్ అవుతుంది. సో 20 EMA కూడా క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోతాను, ఆల్మోస్ట్ 3500 ప్రాఫిట్తో ఎగ్జిట్ అవుతాను.
ఓకే గైస్ ఆల్మోస్ట్ 37 38 అలా ట్రేడ్ అవుతుంది, క్లోజ్ చేస్తాను ఇది. సో ఇది కూడా హెడ్జింగ్ కోసం తీసుకున్నాను, అది కూడా క్లోజ్ చేసేస్తున్నాను. ఫైన్, సో 4000 ప్రాఫిట్ దగ్గర ఎగ్జిట్ అవ్వాల్సింది, 3000 ప్రాఫిట్ దగ్గర తీసుకున్నాం. ఇక్కడ కన్సోలిడేషన్, ఇక్కడ సిపిఆర్ అనేది ఏ లెవెల్ మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ ఇస్తుంది తెలియదు. ఒక్కొక్కసారి టాప్ సిపిఆర్ నుంచి రివర్స్ అవుతుంది, ఒక్కొక్కసారి సెంట్రల్ పివట్ నుంచి రివర్స్ అవుతుంది, ఒక్కొక్కసారి బాటమ్ సిపిఆర్ నుంచి అవుద్ది. సో ఇక్కడ లాంగ్ కన్సోలిడేషన్ తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా, సో అందుకు ఎగ్జిట్ అయితే అయిపోయాను. సో ఆల్మోస్ట్ 3016.50 ప్రాఫిట్ వచ్చింది. 1:2 అయితే రాలేదు, బట్ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే మనకు ఆల్మోస్ట్ 1:2 దగ్గరగా అయితే వచ్చింది. సో ఇందులో 4000 అండ్ టోటల్ ఇందులో 3000, క్లోజ్ టు 7000 ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ ఒకవేళ కిందకి వస్తే ఇక్కడ సెంట్రల్ పీరియడ్ కానీ బాటమ్ సీపర్ కానీ సపోర్ట్ అయితే తీసుకొని పైకి అయితే వెళ్తే వెళ్ళొచ్చు. ఓకే ఓకే గైస్, అయితే డన్ ఫర్ ది డే. బై, సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో.